టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కంటిన్యూ అవుతోంది. ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు రవితేజ. గతంలో ఎక్సైజ్ కేసులోనూ రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరయ్యారు. పిఎల్ఎంఏ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. దీంతో ఇవాళ విచారణకు వచ్చారు రవితేజ. మనీ లాండరింగ్ కేసులో వీరిని ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందును ప్రశ్నించారు ఈడీ అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కంటిన్యూ అవుతోంది. ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు రవితేజ. గతంలో ఎక్సైజ్ కేసులోనూ రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరయ్యారు. పిఎల్ఎంఏ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. దీంతో ఇవాళ విచారణకు వచ్చారు రవితేజ. మనీ లాండరింగ్ కేసులో వీరిని ఎంక్వైరీ చేయనున్నారు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందును ప్రశ్నించారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రవితేజ ఈడీ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? కెల్విన్ తో కలిపి రవితేజను విచారించే అవకాశం ఏమైనా ఉందా? ఈడీ కేసులో, ఈడీ సమన్లలో ఏదైతే టైం మెన్షన్ చేసిందో అదే టైంకి ఇన్ టైంకి హీరో రవితేజ ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకి సెక్యూరిటీ మధ్య పైకి పంపించారు. ప్రస్తుతం ఆయన థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిండు. ఆయనతో పాటు శ్రీనివాస్ రావు అనేటువంటి డ్రైవర్కు కూడా ఈ సమన్లు జారీ అయ్యాయి. గతంలో 2017లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరిని కూడా విచారణ చేసింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. సో ఈ వ్యవహారంలోనే ఇదంతా కూడా ఈ పిఎంఎల్ఏ ఈడీ కేసు పిఎంఎల్ఏ కింద ఈసీఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఆ కేసుని బేస్ చేసుకుని ఇంకా ఇంటరాగేషన్ చేస్తూ ఉంది. మొత్తంగా మనం 2 రోజుల నుంచి అంటే పాస్ట్ 2 యాక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఎంక్వైరీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పొద్దున రావడం, మధ్యాహ్నం సమయంలో కెల్విన్, ఇందులో కింగ్ పిన్గా ఉన్నటువంటి కెల్విన్ సమక్షంలోనే వీళ్ళందరినీ ఇంటరాగేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈడీ ఉన్నట్లుగా కూడా లీకులు ఇస్తోంది. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కెల్విన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, సారీ కెల్విన్ చాటింగ్ కావచ్చు, కెల్విన్ ఫోన్ కాల్ కన్వర్జేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలియదనే సమాధానాలు అప్పట్లో చెప్పారు. సో ఇప్పుడు ముందు ఎప్పుడైతే పూరి జగన్నాథ్, ఇప్పటికే చాలామందిని ఈడీ విచారణ చేసింది, మొదట్లో పూరి జగన్నాథ్ వచ్చిండు, ఆ తర్వాత చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, ఇప్పుడు రవితేజ వచ్చారు. ఈ నందుకి సంబంధించి నందు ఇంటరాగేషన్ డే నుంచి కూడా కెల్విన్ని పిలుచుకురావడం, అతనితో పాటు అతని సమక్షంలోనే ఇండివిజువల్గా వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా, ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి, అదేవిధంగా ఎఫ్ క్లబ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఈవెంట్స్ అక్కడ జరిగేవి అనేటువంటి అన్ని క్వశ్చనీర్ని కూడా అతని సమక్షంలోనే వీళ్ళందరినీ కూడా యాక్టర్స్ అందరినీ కూడా ఈడీ అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. చాలా వరకు ఈడీ పిఎంఎల్ఏ కింద ఈ ట్రాన్సాక్షన్స్ వ్యవహారంలోనే పూర్తి డీటెయిల్స్ యాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇప్పటివరకు మొత్తం 12 మంది యాక్టర్స్కి సంబంధించినటువంటి నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు, వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత కంపెనీలు, ఆఫీసులకు సంబంధించినటువంటి డేటానంతా కూడా ఇప్పటికే ఈడీ తమ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. సమాన్లలో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే తమ బ్యాంక్ లావాదేవీల వ్యవహారంలో తీసుకురావాలంటూ కూడా వాళ్ళు సమాన్లో మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే ఎంక్వైరీకి అటెండ్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళ వెంట చార్టర్డ్ అకౌంటెంట్లు, వాళ్ళ పర్సనల్ పిఎల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసి వెంట తెచ్చుకొని ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో మేజర్ డెవలప్మెంట్ మాత్రం ఈడీ చెప్పబోతుంది అనేది కూడా
సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2017 లో కేవలం విలని విక్టిమ్స్ గానే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అప్పటి సిట్ పరిగణించింది. సో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈసీఆర్ నమోదు చేసింది కాబట్టి అంత హవాలా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇది ఒక స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, మల్టిపుల్ స్టేట్లకు సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటి లీకులను కూడా ఈడీ అధికారులు అనఫీషియల్గా ఇస్తున్నారు. ఇప్పటికి వరకు కూడా అఫీషియల్గా మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. ఇప్పటికే ఇందులో కింగ్ పిన్గా ఉన్నటువంటి కెల్విన్ ఇంట్లో సోదాలు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అతని ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు. సోదాలు చేసిన సమయంలో సెక్యూర్గా ఉన్నటువంటి అతని ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు వాటన్నింటినీ కూడా రికవరీ చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి డేటాబేస్ ఆధారంగానే వీళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా క్వశ్చన్స్ అడిగే ఆస్కారం కనిపిస్తోంది. వీళ్ళ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఎంక్వైరీ ముందు ఆఫీసర్ల ముందు ప్రజెంట్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత వస్తువులన్నింటినీ కూడా డిపాజిట్ చేయాలి. అక్కడ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాతనే మళ్ళీ క్వశ్చనీర్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతానికైతే రవితేజ మాత్రం వెళ్ళిండు. మరి కాసేపట్లోనే శ్రీనివాసరావుని కూడా ఇక్కడికి ఈడీ అధికారులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు కెల్విన్ని కూడా ఇవాళ మధ్యాహ్నం టైం తర్వాత కెల్విన్ని కూడా తీసుకువచ్చి అందరి సమక్షంలో ఇంటరాగేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడైతే సిట్ దర్యాప్తు చేసిందో కొన్ని గంటల పాటు, ఒక్కొక్కరిని 10 గంటల పాటు కూడా చేసింది. సేమ్ అదే తరహాలోనే ఈడీ కూడా కొన్ని గంటల పాటు ఒక్కొక్కరికి కొన్ని గంటల పాటు విచారణ చేస్తోంది. రవితేజకు సంబంధించి కూడా గతంలో గంటల పాటు విచారణ చేసింది. ఇప్పుడు కూడా సాయంత్రం వరకు రవితేజ ఇంటరాగేషన్, ఈడీ ఇంటరాగేషన్ ఎదుర్కోబోతున్నాడు అనేటువంటిది మనం తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ షరీఫ్.